ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ బస్సుల బంద్కు పిలుపునివ్వగా జగిత్యాల ఆర్టీసీ డిపో ముందు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఆర్టీసీ బస్సులను నిలిపివేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు కార్మికులు మరియు ఉద్యోగులు. అధిష్టానం పిలుపు మేరకు 4 గంటల నుంచి నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలిపాలి, 6 గంటల నుంచి బస్సులు బంద్ చేయడం అనేది జరిగింది. అదే మాదిరిగా పొద్దున 4 గంటల నుంచి నల్ల బ్యాడ్జీలు పెట్టడం, 6 తర్వాత బస్సులు 6 నుంచి బస్సులు ఆపడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మొన్న ముఖ్యోగదారి నాడు వారు మంచి మనసుతోటి ఆర్టీసీ కార్మికులు మరి గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉండాలన్న ఆలోచనతోటి వారు మానవ దృక్పథంతో చెప్పడం జరిగింది. దానిని అట్టి బిల్లును మరి గవర్నర్ గారికి పంపడం వలన గవర్నర్ గారు కొంత దీని మీద జాప్యం చేయడం జరుగుతుంది. దానికి నిరసనగానే ఈ రోజు నల్ల బ్యాడ్జీలు పెట్టి బస్సులు ఆపడం జరుగుతుంది. గౌరవనీయులు మరి రంగశయ్య గారు కూడా వారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మరి దాని బిల్లు మీద తొందర సంతకం పెట్టి పంపుతారని ఆశిస్తున్నాం. కార్మికులం అందరం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి వెనుక ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది.